సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో ప్రీవియస్ వీడియోలో పిల్లలకి కోపం ఎన్ని రకాలుగా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేటువంటి దానికి హ్యాబ్ గివెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మేబీ మీరు స్టూడెంట్స్ తోటి మమేకమై ఉండి వాళ్ళతో ఆ పాజిటివ్ రిలేషన్లో ఉండటం వల్ల అనుకుంటాను ప్రతి అబ్జర్వేషన్లోనూ ఒక కేస్ స్టడీ చెప్పినట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నాలెడ్జ్. అయితే కమింగ్ టు సబ్జెక్ట్ అండి, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పిల్లల్లో నెగిటివ్ థాట్ అనేది చాలా ఫాస్ట్గా క్రియేట్ అవుతూ ఉంటుంది పెద్దవాళ్ళతో కంపేర్ చేసి చూస్తే. ఎందుకంటే అనుభవం ఉండదు, సెల్ఫ్ టాక్ కూడా నెగిటివ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు అయితే విపరీతంగా ఉంటుంది. టెన్త్ క్లాస్ వరకు, ఎయిత్ క్లాస్ వరకు హీరోగా కనిపించిన నాన్న అప్పటి నుంచి వేరే రకంగా కనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా అది ఫేస్ చేసింది, జనరల్గా చెప్తున్నాను. ఆ నెగిటివ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అసలు పిల్లల్లో? సెల్ఫ్ నెగిటివ్ టాక్ అనేటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం అండి. ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో సందర్భంలో సెల్ఫ్ నెగిటివ్ టాక్ వస్తూనే ఉంటుంది. కానీ అది మన దగ్గర ఉండే డిగ్రీ మీద ఆధారపడి ఉంటుంది, మన డైరెక్షన్ ఎటు మారిపోతుందా అనేటువంటిది. ఆ సెల్ఫ్ నెగిటివ్ టాక్ అనేటువంటిది మన డైరెక్షన్ మార్చేంత సామర్థ్యం ఉన్నటువంటిదండి. సో దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పేరెంట్స్ చాలామంది అప్పటి వరకు చక్కగా ఆడుకున్నటువంటి, చక్కగా స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్ల ఒకరోజు వచ్చి, అమ్మా నేను పెయింటింగ్లో గుడ్ కాదు, కలరింగ్లో నేను చేయలేకపోతున్నాను, మ్యాథ్స్ నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ సో స్టూపిడ్, వీళ్ళెవరూ నన్ను లైక్ చేయట్లేదు అని చాలా వింటూ ఉంటాం. కొంచెం పెద్ద పిల్లలకు వస్తే నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు, అసలు కెమిస్ట్రీ నాకు చదివినా గుర్తుండట్లేదు, రైట్, సో అసలు ఎకడమిక్స్లో నేను వెళ్ళలేకపోతున్నాను, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నాను అని చాలా వింటూ ఉంటామండి, చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. అలాగే పెద్దవాళ్ళలో కూడా, అంటే ఒక చిన్నపిల్లలకే కాదు, ఒక సపోజ్ ఒక కంపెనీ నడుపుతున్నటువంటి వ్యక్తి ఒక 100 కోట్ల నుంచి 150 కోట్లకు టర్న్ ఓవర్ చేయాలనుకునేటప్పుడు కూడా అతనికి కూడా ఒక నెగిటివ్ టాక్ కొంత టైం వస్తుంది. యాంగ్జైటీ అనేది డెఫినెట్గా ఉంటుంది, వస్తుందండి. సో దీన్నండి జేఈ మనకి నీట్ పిల్లల విషయంలో చాలా ఎక్కువ వస్తుందండి. ఎందుకంటే ఆ సెల్ఫ్ నెగిటివ్ టాక్ వాళ్ళకి రోజు ఛాలెంజింగ్గా ఉంటుంది. నేను కొన్ని సంవత్సరాల క్రితం అసలు దీన్ని హ్యాండిల్ చేయడానికి మా టీంతో ఒక ఫార్మేట్ తయారు చేయించామండి. సో ఈ ఫార్మేట్ అనేటువంటిది చూసుకుని ప్రతి పిల్లల్ని కూడా ఏ కారణాలతో వీళ్ళకి ఆ నెగిటివ్ టాక్ వస్తుంది అని చూసి, చాలామంది పిల్లలు ఇప్పటికీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నా కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయండి. సో ఫార్మేట్ తీసుకున్న తర్వాత ఎవరికి ఏ సహాయం కావాలి, ఎక్కడి నుంచి ఆ సెల్ఫ్ టాక్ని తీసేయాలి, లేదా వచ్చిన సెల్ఫ్ నెగిటివ్ టాక్ని ఎనర్జీ పరంగా ఎలా మార్చాలి అనేటువంటిది ఒక ఫార్మేట్. సో నేనేం చేస్తానంటే అండి, ఈ సెల్ఫ్ నెగిటివ్ టాక్ని నేను యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా ఆపర్చునిటీ కింద చూస్తానండి. సో ఎందుకంటే వాళ్ళ ఇన్నర్ వాయిస్ అండి అది. కొంతమంది పిల్లలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే మీకు ఓకేనా? లేదా పిల్లవాడు వచ్చి నెగిటివ్ టాక్ అని చెప్తే ఓకేనా? నాకు ఖచ్చితంగా నెగిటివ్ టాక్ చెప్తే ఓకే, ఎందుకంటే ఆ ఇన్నర్ వాయిస్ మన దాకా వచ్చింది, మనకు కమ్యూనికేట్ అవుతుంది. సో అది ఒక ఆపర్చునిటీ. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అండి, 4 రకాలుగా డివైడ్ చేస్తాను. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్తున్నటువంటి నెగిటివ్ టాక్ ఏదైతే మాట్లాడుతున్నారో అది అకాడమిక్ స్ట్రెంత్కి సంబంధించినటువంటి నెగిటివ్ టాకా, లేదు వాళ్ళ ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించినటువంటి నెగిటివ్ టాకా. సో నేను ఇది చేయలేకపోతున్నాను, నేను నిద్ర ఆపుకోలేకపోతున్నాను, లేకపోతే నేను రోజంతా కూర్చోలేకపోతున్నాను, సపోజ్ సంథింగ్ ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించింది. లేదా సో ఇక్కడ మన టీంతో మనం చేయించినటువంటి ఫ్రేమ్వర్క్ 4 స్టెప్స్లో ఉంటుందండి. ఒక పిల్లాడు నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఉండటానికి మన టీము కొన్ని క్వశ్చన్స్ వేసి ఆ పిల్లవాడితో కూర్చుని ఆ క్వశ్చన్స్తో ఎక్కడ నెగిటివ్ టాక్ ఎక్కడ డెవలప్ అయ్యింది అనేటువంటిది కనిపెడతామండి. ఆ 4 స్టెప్స్ ఏమిటంటే, ఒకటిది అకాడమిక్ స్ట్రెంత్లో నెగిటివ్ టాక్ ఉందా, సార్ ఈరోజు నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను, నేను అటు వరకు చేశాను, లేదా ముందు నుంచి నేను మ్యాథ్సే చేయలేకపోతున్నానా అంటున్నాడా అనేది సమ్ ఎగ్జాంపుల్. ఇక రెండవదండి ఫిజికల్ స్ట్రెంత్, నేను రోజంతా ఉండలేకపోతున్నానండి, ఎక్కువసేపు చదవలేకపోతున్నాను, రైట్, లేదా అలసిపోతున్నాను ఇలాగంటూ ఉంటారు. సో ఇది ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించినటువంటిది, లేదా స్పోర్ట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించింది. మూడవది ఎన్వైరన్మెంటల్ సినారియో అండి. కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఆ సెల్ఫ్ నెగిటివ్ టాక్ వస్తుందండి, దానికి రీజన్స్ ఏమిటనేటువంటిది కూడా చూద్దామండి. సో ఆ
ఆ రకమైనటువంటి ఎన్వైరాన్మెంటల్ సినారియోస్ నుంచి వాడికి నెగిటివ్ టాక్ వచ్చిందా? లేదు, కొంతమంది ఎప్పుడు ఫ్యూచర్లోనే ఉంటారు. సో నేను ఐఐటీన్ అయిపోవాలి లేదా డాక్టర్ అయిపోవాలి అనేది ఫ్యూచర్లోనే ఉంటారు, కానీ ఇక్కడ ప్రయత్నంలో మార్పు అనేటువంటిది తక్కువ కనిపిస్తుంటుంది. సో ఇలా ఈ నాలుగు వాటిల్లో మనం ఫస్ట్ డిసైడ్ చేయాల్సినటువంటిది ఎక్కడ ఇతనికి సెల్ఫ్ నెగిటివ్ టాక్ డెవలప్ అయ్యింది అనేది మన టీం ద్వారా మనం తెలుసుకుంటామండి. దెన్ వీ టేక్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి మనం చూసినప్పుడు అంటే అసలు రీజన్స్ ఏమిటి అనేటువంటి మనం చూసినప్పుడు చాలా జనరల్గా చాలా న్యాచురల్గా ప్రతి వ్యక్తికి కూడా సెల్ఫ్ నెగిటివ్ టాక్ ఒక సందర్భంలో వస్తుంది. ఆ వచ్చే సందర్భం మనం ఇప్పుడు మీరు కిందాక చెప్పినట్టుగా ఒక కంపెనీ రన్ 100 కోట్ల నుంచి 120 కోట్లకి వెళ్తున్నప్పుడు 110 కోట్లే వస్తే అక్కడ కూడా సెల్ఫ్ నెగిటివ్, అదే నా గోల్ రీచ్ అవ్వలేదని ఉంటుంది. అంటే ఇతను కంఫర్ట్ జోన్ నుంచి నెక్స్ట్కి వెళ్తున్నాడు. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వచ్చినప్పుడు 40% వస్తున్నటువంటి స్టూడెంట్ 50%కి ఎన్హాన్స్ అయ్యాడు, కానీ వాడి టార్గెట్ 70%. సో అంటే దీన్ని కంఫర్ట్ జోన్ మీద ఎక్స్టెండ్ చేస్తున్నాడు. 4 అవర్స్ చదువుతున్న పిల్లవాడు 5 అవర్స్కి అటెన్షన్ని పే చేయడానికి ట్రై చేస్తున్నాడు. అక్కడ ఖచ్చితంగా అయ్యో చేయలేకపోతున్నానని వస్తుంది, కానీ అతను రైట్ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్ నుంచి నెక్స్ట్కి వెళ్తున్నామో ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వలేనప్పుడు ఒకటి వస్తుంది, కానీ ఇది న్యాచురల్, దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో డైరెక్షను పాజిటివ్గా వెళ్తూ ఉన్నట్లయితే ఓకే. ఇక అతి ముఖ్యమైనటువంటి కారణాలు మనం చూస్తేనండి, కొంతమంది పిల్లల్లో రీజన్స్లోనండి మొట్టమొదటిది కంటిన్యూస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండి. కొంతమంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేస్తారు, దానికి వచ్చిందా రాలేదైనా చూస్తారు తప్ప ఈ ప్రయాణాన్ని చూడరు. ఉదాహరణకి వాళ్ళు 80% టార్గెట్ పెట్టారనుకుందామండి, ఒక పిల్లవాడికి 60% నుంచి 65%కి పెరిగాడు, కన్సిస్టెంట్గా వీడు పెరిగాడు, ఈ 5% ఇంక్రిమెంట్ని చూడరు. కిందటిసారి చెప్పో అంతకు ముందు చెప్పో 80% వస్తుందని ఇప్పటికి కూడా నీకు రాలేదు, నువ్వు ఏమీ చేయట్లేదు అని చెప్తారండి. మరి కానీ 60 నుంచి 65% వరకు పెరిగినటువంటి ఇంక్రిమెంట్ని గుర్తించవలసినటువంటి బాధ్యత పిల్లవాడి కన్నా ముందు ఆ టీచర్ మీద పేరెంట్ మీద ఉందంటారా లేదంటారా? ఉందండి, ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇది ఈ కంటిన్యూస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ రీజన్స్ ఇవ్వరు, నీకు రాలేదంటే రాలేదంతే, ఇది ఒక రీజన్ అండి. కొంతమంది పిల్లల్లో అండి చైల్డ్హుడ్ డివైడ్స్ ఉంటాయండి, చాలా క్రిటికల్ పేరెంట్స్ ఉంటారు, పాపం అదేవిధంగా తగులాడుకుంటూ ఉంటారు, వాళ్ళని సరిగా చూడరు, పాపం ఎన్నో ఏవేవో కారణాలు ఉండి ఉండొచ్చు, అది వాళ్ళ మీద ప్రభావం చూపి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అరే నేను ఏంటి నాకు కనీస సదుపాయాలు దొరకట్లేదని అనుకోవచ్చు, రకరకాలు ఉంటాయండి. సో ఇది కూడా ఇందాక చెప్పిన ఎన్వైరన్మెంటల్ సినారియోస్లో ఒక కారణం అన్నమాట అండి. సో అలాగే చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని వేరే వాళ్ళు భయాన్ని గురి చేస్తారు చాలా చాలా, అది కూడా తెలియనటువంటి అంటే వాళ్ళని డీల్ చేయకపోతే తెలియనటువంటి లోపల ఆ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంటుందండి, అది కూడా సెల్ఫ్ నెగిటివ్ టాక్కి అదొక కారణం అయి ఉండొచ్చు అండి. ఇక మూడవది ఇందాక చెప్పినట్టుగానే పేరెంట్స్ పెర్ఫెక్షనిజం, ఆ కంటిన్యూస్ ఫెయిల్ని చూస్తారు, పెర్ఫెక్షనిజం అని ఆ పరిపూర్ణత అనేది రావాలి, నాకు 80% అంటే 80% రావాలి, ఈ ఇంక్రిమెంట్ని చూడరు. ఇది కొంతమంది విషయంలో తెలియనటువంటి ఆ యాంగ్జైటీని పెంచుతుంది. సో వాళ్ళు మనం చేయలేమే అనేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఇక నాలుగవది అండి, వాళ్ళు చాలా సిన్సియర్గా చేస్తున్నప్పటికీ కూడా నాన్ రియలిస్టిక్ గోల్స్ ఉంటాయి. అంటే 60% ఉన్నటువంటి వాడు 75% కి కొంతకాలంలో రీచ్ అవుతారు, అదే కొంతకాలంలో మీకు 90% లభించమంటే రావాలి అంటే ప్రెజర్ పెడితే ఏమవుతుందండి, అది రియలిస్టిక్ గోల్ కాదు. అంటే ఇతను రైట్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ఆ నాన్ రియలిస్టిక్ గోల్ వల్ల కూడా సెల్ఫ్ నెగిటివ్ టాక్ అనేది డెవలప్ అవుతుందండి. ఇక లాస్ట్దండి, సోషల్ రిజెక్షన్స్ ఉంటాయి పాపం. సో ఈ సోషల్ రిజెక్షన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్, కొన్ని వర్గాలలో వాళ్ళకి ఆ సదుపాయాలు ఉండక, ఆ పక్కన ఎన్వైరన్మెంట్ నుంచి ఒక సపోర్ట్ దొరక్క, అంటే ఇప్పుడు తగ్గినాయండి, ఇదివరకు నేను అంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకునేదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఎలాంటి పరిస్థితుల నుంచి ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదిగారు ఆయన, ఎన్ని చుట్టుముట్టినా సరే ఆయన ఎదుగుదలని ఎవరు ఆపలేకపోయారండి. సో అది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. అంటే ఎంత సోషల్ రిజెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆయన ఆ సెల్ఫ్ నెగిటివ్ టాక్ని ఎంత నియంత్రించుకోవాలో అంత నియంత్రించుకుని ఉండి ఉంటారు ఆయన. సో ఇలా రకరకాల కారణాలతో
ఏ కారణంలో ఈ పిల్లవాడికి నెగిటివ్ టాక్ డెవలప్ అవుతుంది అనేటువంటిది ఉంటుందండి. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తామండి, అప్పుడు సొల్యూషన్ ఈజీ అయిపోతుందండి. అసలు ఈ సెల్ఫ్ నెగిటివ్ టాక్ ఉంటే అసలు ఏంటి సమస్య ఏమిటంటే, ఇదేంటి సమస్య, ఇలా ఉంటుంది సమస్య. సో మనం మన యొక్క శక్తి మనకు తెలియదు, అది మనల్ని గాడిని కట్టేస్తుంది, మన యొక్క ఎబిలిటీని లిమిట్ చేసేస్తుందండి, రైట్? సో మన పొటెన్షియల్ని మనం తెలుసుకోలేకపోతాం, అది యాంగ్జైటీని డిప్రెషన్ని ఇస్తుంది, అందరితో కలవటం తగ్గిపోతాం, అప్పుడు ఆ లెర్నింగ్లో డిఫికల్టీ వస్తుంది. అక్కడే మనం ఏమనుకుంటామంటే, వాడు మొదలు పెట్టడానికి ముందే ఐఎమ్ గోయింగ్ టు ఫెయిల్, నేను ఇది చేయలేకపోతాను, ఏదో చేస్తున్నాను అంతే నేను చేయలేకపోతున్నాను, ఐ విల్ నాట్ గెట్ దిస్ జాబ్ అని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందే వీడు డిసైడ్ అవుతాడు. సో ఇది ఆ ఎనర్జీని అంత వెనక్కి తీసేసుకుంటుందండి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ సెల్ఫ్ నెగటివ్ టాక్ అనేటువంటిది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంది, ఎవరికైనా సహజం, మీకైనా నాకైనా ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైతే అది కన్సిస్టెంట్గా ఉందో అది ఖచ్చితంగా అడ్రస్ చేయాలండి. సో ఇది అడ్రస్ చేయటానికి నేను చెప్పేటువంటిది మొట్టమొదటిగా మన దగ్గరికి వస్తే మనకు స్పెషల్గా ఇవన్నీ కూడా ఫ్రేమ్వర్క్ ప్రకారం డీటెయిల్ సర్వే చేసి వాళ్ళకి ఏది అవసరమో ఆ శక్తిని మనం ఇస్తాం. లేనటువంటి వాళ్ళకి ఒక రెండు పాయింట్స్ నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. దీనికి సొల్యూషన్ ఎక్కడుంది అంటేనండి, కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అండి. మైండ్లో ఆ పిల్లలకి ఆ యొక్క ఆ సెంటెన్స్ ఫార్మేషనే మార్చాలి. అంటే ఎలా అంటే, నేను ఈ టెస్ట్ ఎప్పటికీ పాస్ అవ్వను అనేటువంటి పిల్లవాడి యొక్క మనసుని ఏ దారికి తీసుకురావాలి అంటే, ఇట్ ఇస్ అ ఛాలెంజింగ్ బట్ ఐ కెన్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్, హెల్ప్ ఫ్రమ్ ద టీచర్. ఇది చాలా ఛాలెంజింగ్, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను, నా టీచర్ సహాయం తీసుకుంటాను, కో స్టూడెంట్ సహాయం తీసుకుంటాను, నేను సాధిస్తాను, నా ప్రయత్నం చేసిన తర్వాత ఆలోచిస్తాను అనేటువంటి ఆలోచనని మనం మార్చాలండి, రైట్? సో ఆ పాజిటివ్ అఫర్మేషను చేస్తూ రియలిస్టిక్ గోల్స్ పెడుతూ, అంటే 90కి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 90కి రీచ్ అవ్వాలనుకునేటప్పుడు 70కి ఒక టార్గెట్, 80కి ఒక టార్గెట్ ఇట్లా పెట్టుకుని రియలిస్టిక్ గోల్లో తీసుకెళ్ళినట్లయితే దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయొచ్చు అండి. సో దీన్ని అడ్రస్ చేసే ప్రాసెస్లో మీరు ఇందాక చెప్పినటువంటిది నాకు చాలా బాగా నచ్చిందండి. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే పిల్లల బిహేవియర్లో ఎలా ఉంటుంది అని అంటే, తెలియకుండానే ఒక మెంటల్ ట్రామా ఉంటూ ఉంటుంది నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఉన్న బయట నుంచి ఎంత చెప్పినా సరే. ఈవెన్ నేను కూడా అది ఫేస్ చేసినటువంటి సందర్భం, యాజ్ ఎ స్టూడెంట్ నేను ఫేస్ చేశాను. అంటే మన ఇన్నర్ పొటెన్షియల్ మనకు తెలియదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నా మీద అప్పట్లో ఓ గోల్డ్ హోప్స్ ఉన్నాయి, బట్ నాకు అసలు పొరపాటున కూడా నాకు ఆ స్ట్రక్చర్ మైండ్లోకి వచ్చేది కాదు. నాకు వచ్చే స్ట్రక్చర్ అంతా వేరుండేది, అంటే నా బ్లూ ప్రింట్ వేరు, వాళ్ళ ఇమాజినేషన్ వేరు. నాకు అనిపించేది అనవసరంగా తీసుకొచ్చిన నెత్తిని రుత్తున్నారు అన్నట్టుండేది. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. పర్ఫార్మెన్స్ స్కూల్లోకి వచ్చేటప్పటికి కొంచెం పీక్లో ఉన్నా కూడా ఇటువైపు ఇచ్చేటప్పటికి చాలా లోలో ఉండేది నాకు, లో కాన్ఫిడెన్స్, నెగిటివ్ ఇన్సైడ్ చాలా తక్కువ ఉండేది. నేను స్లోగా దాన్ని అడ్రస్ చేసే ప్రాసెస్లో మా అంటే నేను కొన్ని బుక్స్ చదవటం వల్ల ఓవర్కమ్ అయ్యాను, కొన్ని మా ఫాదర్తో మాట్లాడటం వల్ల ఓవర్కమ్ అయ్యాను. సో ప్రతి ఒక్క పిల్లడికి కూడా ఒక నెగిటివ్ స్ట్రక్చర్ లోపల ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు పేరెంట్స్కి కానీ అంటే టీచర్స్కి కానీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళిద్దరిది సపోర్ట్ లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఒక డైరీ లాంటిది రాసి మనసులో ఏమవుతుందో ఏంటో అలవాటు చేయమని చెప్పేసి చెప్పాలి. ఈవెన్ పేరెంట్స్ అయినా సరే మీరు మీ పిల్లలకు ఒక మాట చెప్పండి, అమ్మా డైరీ రాయటం లేదా జర్నల్ రాయటం అలవాటు చేయించండి, వాళ్ళ మనసులో ఏ భావన ఉందో మీకు అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు ఏమని రాసేస్తారంటే, నెగిటివ్ సెల్ఫ్ టాక్లో ఉండేటువంటి పిల్లలు సార్ నేను చూశాను, నాకు చనిపోవాలని ఉంది, నాకు మా మదర్ ఫాదర్ అలా ఎక్కువ రాసిస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. మీరు అడ్రస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు ఏ మాత్రం అబ్నార్మాలిటీస్ అనిపించినా కూడా మీరు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకొని దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాన్ని మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ అపాయింట్మెంట్ మాత్రం డెఫినెట్గా తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి చాలా అవసరం కూడాను. అర్థం కావట్లేదు, కౌన్సిలింగ్ కనుక ఇప్పిస్తే దేనికైనా సరే సొల్యూషన్ 100% దొరుకుతుంది. మీరు టైం ఇస్తారా సార్ వాళ్ళకి? తప్పకుండా అండి, తప్పకుండా. సో మనకి ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దాన్ని కాంటాక్ట్ చేస్తే మన టీంని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు రావచ్చు అండి. అండ్ ఐఐటి జేఈ కోచింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అండి. సో ఈ జేఈ నీట్ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. మనకి మన రెండు స్టేట్స్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారు.
నేను ఇక్కడ సమయం కేటాయించడం కూడా మొట్టమొదటిగా మన తెలుగు పిల్లలకి క్యాటర్ చేయాల్సింది. వాళ్ళ సీరియస్నెస్ చాలా బాగుంటుందండి. సో వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోతే డీమోటివేట్ అయిపోతారు. అందుకే మనం ప్రతి పాయింట్ కూడా చాలా స్పెసిఫిక్గా తీసుకుని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఎస్, ఫ్యాంటాస్టిక్ సార్, వెరీ గ్రేట్ నాలెడ్జ్. టీచర్ కదా, ఆ మాత్రం సేమ్ టైం పిల్లల్ని చాలా కౌన్సిల్ చేసి మరీ ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క స్ట్రక్చర్లోకి తీసుకొస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు గనక సుబ్బారావు గారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని తీసుకొని జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, సో ఆయన కోర్సులో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్ అయినా సరే తీసుకోవచ్చు. అండ్ ఏ వీడియో లైక్ చేయండి, మీకు ఏదైనా మీ పిల్లలకు సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను సుబ్బారావు గారు దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.